హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష మీడియా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా గ్యాప్ వచ్చిందండి, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. మెయిన్ నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదని అందరూ అడుగుతున్నారు. సో ఆ క్లారిఫికేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నానండి. చాలామంది మెసేజెస్ చేశారు మదర్స్ డే వీడియో కిందనైతే చాలా కమెంట్స్ వచ్చాయండి. నేనే సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఒక్కొక్కరికి నేను రిప్లై ఇవ్వడం కన్నా ఇలా ఒక వీడియో చేస్తే బాగుంటుందని అనిపించింది. అనుకుంటున్నాను ఎప్పటి నుండో వీడియో చేయాలి అని చెప్పేసి. నాకేమైనా అయిందా అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు. లేదు లేదు, నేను బాగున్నానని చెప్పి చెప్పడం జరిగిందనమాట. మెయిన్ ఇండియాలో సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. మేము ఖతార్లో ఉన్న, ఇంకెవరైనా సరే వేరే కంట్రీస్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్ అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు కాబట్టి మన టెన్షన్ అంతా వాళ్ళ గురించి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మాకు ఇక్కడ ఖతార్లో సిచ్యువేషన్ పర్వాలేదండి, కేసెస్ తగ్గుతున్నాయి. సో మన వాళ్ళందరూ ఎలా ఉన్నారనే టెన్షన్ అయితే డైలీ ఉంటుందండి. డైలీ ఫోన్ చేసి మాట్లాడడం, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇదే జరుగుతుంది. ఎవ్రీడే 3-4 టైమ్స్ మాట్లాడడం, ఎలా ఉన్నారు ఏంటి అని జాగ్రత్తలు చెప్పడం, వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వడమే జరుగుతుంది. బట్ ఇక్కడ మేము కూడా పానిక్ అయ్యి మేము చాలా టెన్షన్స్ ఫేస్ చేస్తున్నామండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. మెయిన్ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అదేనండి. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో వీడియోస్ చేసి పెట్టాలంటే హ్యాపీనెస్ ఉండాలి, మంచి మూడ్ ఉండాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఇవన్నీ నాకు ఎక్కడా లేవు. 1 మంత్ నుండి నేను హ్యాపీగానే లేనండి. సో నేను సిచ్యువేషన్స్ వల్ల ఎమోషనల్గా లో అయ్యాను, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయిన తర్వాత నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో నెమ్మదిగా నేను వీడియోస్ అనేవి చేయడం స్టార్ట్ చేస్తానండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే పర్వాలేదు, అంతా బాగుంది, ఇంకా నార్మల్ అవ్వాలి. సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా సెట్ అవుతాయండి, నార్మల్ అవుతాయని అనుకుందాము. సో అన్నిటికీ ఆ భగవంతుడే చూసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి కాబట్టి మనం అందరం కూడా పాజిటివ్గానే ఆలోచిద్దాము, అందరం బాగుంటాము. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇప్పటి వరకు మన లైఫ్ ఒకలా ఉంది, ఇక మీదట ఒకలా ఉండబోతోంది. మనం బిజీ వరల్డ్లో మన హెల్త్ గురించి మనం పట్టించుకోలేదు, టైంకి ఫుడ్ తినలేదు. ఎస్పెషల్లీ హెల్దీ ఫుడ్ అనేది మనం ఎప్పుడు తీసుకోలేదు. ఏదో తిన్నామంటే తిన్నామనుకొని ఉరుకులు పరుగులతోనే అయిపోయింది. సో ఇక మీదటైనా సరే ఇది ఒక చిన్న వార్నింగ్ అనుకోండి. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలన్నమాట. మీ హెల్త్ అనేది మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి అందరూ మంచి ఫుడ్ తీసుకోండి. ఎవరైనా న్యూట్రిషనిస్ట్ ఉన్నా, ఫిజిషియన్ ఉన్నా కలవండి, ఎట్లాంటి డైట్ తీసుకోవాలి ఏంటి కనుక్కోండి. మనందరికీ తెలుసున్నదే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి, సీడ్స్ నట్స్ బాగా తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే డిసీజెస్తో ఫైట్ చేసే యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి, ఇమ్యూనిటీ బాగుంటుంది. ఫ్యాట్ ఫ్రీ కాబట్టి మనకి ఫ్యాట్ కూడా ఎక్కువ ఉండదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో. డైలీ చక్కగా ఫ్రూట్స్ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి. ఇప్పుడు సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి, వేడి ఎక్కువగా ఉంది కాబట్టి, సో డీహైడ్రేషన్ రాకుండా ఎక్కువగా లిక్విడ్స్ బాగా తీసుకోండి. వాటర్, జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోబయాటిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లాక్టోబాసిల్లై ఉంటుంది కదా, సో అది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కర్డ్ తీసుకోండి, ప్రోబయాటిక్ ఫుడ్ తినండి. ఇవన్నీ మనం తరచూ చేస్తూ ఉంటే మనకు కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మనం వర్క్ ప్రెషరు, స్ట్రెస్, అలాగే కొంచెం ఎమోషనల్గా లో అవుతామో మన ఇమ్యూనిటీ మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో యాంటీబాడీస్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్స్ని క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. నేను కూడా మొన్నటి వరకు చాలా టెన్షన్స్ ఫేస్ చేశానండి. సో మనం కూడా డైవర్ట్ అవ్వాలి, అన్నిటి నుండి బయటకు రావాలి, మనం కూడా మెంటల్గా స్ట్రెంగ్త్తో ఉండాలి. సో అంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు అని చెప్పి మన మోరల్ సపోర్ట్ అనేది అందరికీ ఇవ్వాలండి. సో ఇది మెయిన్. ఇంకొకటి ఏంటంటే నేను ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అని చెప్పి ఒక వీడియో చేశానండి లాస్ట్ మంత్. సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, మీ జాతకాలు కూడా చెక్ చేసుకోండి. ఏ ఏ ప్లానెట్స్కి రెమెడీస్ చేసుకోవాలి, మెయిన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కాజ్ అయ్యే ప్లానెట్ మూన్. సో చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు, 6th హౌస్ అనేది మన జాతక చక్రంలో రోగస్థానం. సో రోగస్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అలాగే 1000 స్థానంలో 12లో చంద్రుడు ఉన్నా,
అలాగే సిక్స్త్ హౌస్ లార్డ్ ఎవరైనా సరే దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సంబంధించి వాటికి రెమెడీస్ అనేవి చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో వచ్చినా కూడా ఎక్కువ సఫరింగ్ అనేది ఉండదన్నమాట, రాదు అని గ్యారంటీ కాదు, వచ్చినా సరే ఎక్కువ ఇబ్బంది పడరన్నమాట. సో మెయిన్ మనం ఎలా అయితే మెడిసిన్స్ తీసుకుంటామో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అలాగే మనం రెమెడీస్ కూడా చేసుకోవడం ద్వారా సఫరింగ్ అనేది తక్కువగా ఉంటుందండి. సో అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో అదండి ఇవాళ వీడియో. నేను ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నా అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీ అందరికీ క్లారిఫికేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజెస్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అందరికీ నేను రిప్లై ఇస్తున్నానండి, బట్ ఒకసారి వీడియో చేస్తే ఇంకెవరికైనా క్లారిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళండి, అందరూ ఇంట్లోనే జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.